subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Hi friends, manam ee roju 6th April 2019 current affairs chustunnam. Okay, andulo mukhyanga recent ga elections jarugutunna uddeshamlo manam chusinatlayite manaku 100% pop, okay, mana 100% population lo nearly 48.5 to 50% women e unnaru. Okay, ante 50% men 50% women unnarani manam oka average ga teeskundam, exact figure kaakunda. అలాంటి టైంలో మనం ప్రాపర్గా ఉమెన్కి అంటే మహిళలకి మనం సరిగా ప్రాతినిధ్యం ఇస్తున్నామా అంటే మనకి పార్లమెంట్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ మనం వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తున్నామా అంటే ఎక్కువగా ఒక ఉమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు 50% మహిళలు 50% పురుషులు ఉన్నప్పుడు 50% వారి నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి, వారి నుంచి ప్రాతినిధ్యం ఉండాలి, ఇంకొక 50% మెన్ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. కానీ అలా జరుగుతుందా? జరగట్లేదు. ఎప్పటి నుంచో లా మేకింగ్ సి ఎప్పటి నుంచో మనకు 1991-1992లో 73rd-74th కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఓకే అమెండ్మెంట్ చేసిన తర్వాత 73rd-74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఓకే కొన్ని రాష్ట్రాల్లో 33%, కొన్ని రాష్ట్రాల్లో 50% వరకు కూడా లోకల్ సెల్ఫ్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్లో కానీ పంచాయత్స్లో కానీ మనం వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓకే అండ్ పార్లమెంట్లో వాళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ మనం ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరగలేదు. దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఓకే దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ ఇది ఎప్పుడో ప్రపోజ్ చేశారండి. ఎప్పుడో ప్రపోజ్ చేసినా మనం ఇంకొకటి కూడా దీనికి క్రిటిసిజం ఉందండి. ఇది ఎందుకు జరగట్లేదు అనేది మనం తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఉంది కదా, ఎస్సీ ఎస్టీ పాపులేషన్కి మనం 22.5% రిజర్వేషన్ ఇచ్చాం. ఎందులో లోక్సభలో ఉన్నటువంటి సీట్స్లో అందులో ఎన్నోసా అంటే 131 ఓకే 131 సీట్స్ వాళ్ళకే వెళ్తున్నాయి. ఇప్పుడు మనం మహిళలకు కూడా రిజర్వేషన్ ఓకే ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీపుల్, ఇన్ దట్ యుల్ హ్యావ్ మెన్ ఉమెన్ ఎవ్రీవన్. ఆల్రెడీ వీఆర్ గివింగ్ అండ్ సపరేటింగ్ ద 131 సీట్స్ అవుట్ ఆఫ్ 543 ఓకే 543లో 131 ఆల్రెడీ సైడ్ చేశాం. ఓకే ఇప్పుడు మళ్ళీ మహిళలకి మరీ సపరేట్గా మనం ఒక పర్సంటేజ్ ఆఫ్ 33% పక్కన తీసామంటే 33% అంటే నియర్లీ ఎంత అండి, 181 వస్తాయని యావరేజ్గా అనుకుందాం. అంటే 131-181 ఎంత అండి, ఓకే 312 సీట్స్ మనకు రిజర్వేషను మహిళలకే పోతే పురుషులకి మంచి ప్రాతినిధ్యం దొరకదు అనేటువంటి ఒక క్రిటిసిజం కూడా ఉంది. ఈ క్రిటిసిజం ఎవరో కాదండి, లాలూ ప్రసాద్ యాదవే చేయడం జరగడం కూడా జరిగింది. దీనికి చాలా మార్గాలు చాలా ఓకే ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒక్కొక్క ప్రపోజల్ మనం ఇప్పుడు గమనిద్దాం. ఫస్ట్ ప్రపోజల్ ఏమొచ్చిందంటే మనకు లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి కదా, అవి అలాగే ఉంచండి, మనం ఎక్కడైతే అనుకున్నామో అంటే 33% మనం ఎక్స్ట్రా సీట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేద్దాము అని అనుకున్నాం రైట్. అప్పుడు మనకి ఎన్నైతాయండి 724 సీట్స్ లోక్సభలో అవ్వడం జరుగుతుంది. 724కి ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఈ మెథడ్ని ఫాలో అవ్వడం ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంటే సి ఇక్కడ ఫుల్ పర్సంటేజ్ ఎవరుంది, మెన్స్కి వెళ్ళారు. ఇక్కడ ఏమింది, ఓన్లీ ఉమెన్కి ఇస్తున్నారు. అంటే ఇక్కడ పాపులేషన్ రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉందా, పాపులేషన్కి తగ్గట్టు మనం క్లియర్గా ఇస్తున్నామా, ఇయ్యట్లేదు. అండ్ 181 సీట్లకి మనం అదనంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అది ఆర్థిక భారం, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక హ్యూజ్ బర్డన్ లాగా అయ్యే సమస్య కూడా ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఏం ప్రపోజ్ చేశారంటే పెద్ద పెద్ద కాన్స్టిట్యుయెన్సీస్ అంటే 15 లక్షల నుంచి 25 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా మనకు ఉన్నాయి కదా, అందులో ఏవైతే ఎక్కువ పాపులేషన్ ఉన్నాయో వాటిని రెండుగా పెద్ద పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కొన్ని విడగొట్టి ఆటోమేటిక్గా విడగొట్టిన వాటిలోంచి మహిళలకి ప్రాతినిధ్యం వహించాలి అన్నటువంటిది కూడా ఒక ప్రపోజల్ ఉంది. కానీ ఈ ఏ ఒక్క ప్రపోజల్ కూడా మనకి ప్రాపర్గా గుర్తింపు అనేది మహిళలకి ఇవ్వదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్లో మనం న్యూస్ పేపర్స్లో కానీ మనం ఇప్పుడు బీజేపీ కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏవైతే జాతీయ పార్టీలని చెప్పుకున్నాయో వాటిని మనం గమనించినట్టయితే బీజేపీ గవర్నమెంట్ ఎంత శాతం మహిళలకు ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అంటే 12% ఇచ్చింది అవుట్ ఆఫ్ 100%. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే 13.7% కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది ఓకే. కానీ
పేరుకి నేషనల్ పార్టీస్ గానే చెప్పుకుంటున్నటువంటి ఈ పార్టీలు ఉమెన్ కి ప్రాపర్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాయా అంటే ఇవ్వలేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 33% అనుకున్నప్పటికీ ఇక్కడే చాలా డిఫరెన్స్ మనం గమనించవచ్చు. అదే రీజనల్ పార్టీస్ మనం తీసుకున్నట్టయితే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మనం తీసుకున్న నియర్లీ 40% అంటే మనం ఆల్రెడీ అనుకున్నటువంటి 33% మించి మరి 7% మించి 40% సీట్లు మహిళలకే కేటాయించడం జరిగింది. అదే విధంగా ఒడిశాలో బీజు జనతా దళ అయినటువంటి పట్నాయక్ పార్టీ, ఓకే బీజేడీ పార్టీ, ఒడిశాలో బీజేడీ పార్టీ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందంటే ఓకే 33%. ఓకే ఏదైతే మనం అనుకున్నటువంటి యావరేజ్ పర్సెంటేజ్ 33% ఉందో అంత పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్ ని మెయిన్స్ లో, గ్రూప్ వన్ మెయిన్స్ కానీ సివిల్స్ లో కానీ ఇలాంటి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఓకే ద గవర్నమెంట్ ఆర్ చేంజింగ్ బట్ ద ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇన్ కేస్ ఆఫ్ ద లా మేకింగ్ బాడీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ రిగార్డింగ్ ద ఉమెన్ కమెంట్ లేదా క్రిటిసైజ్ ఆర్ క్రిటికలీ అనలైజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, వర్ణించండి లేదా దానికి విమర్శించండి. ఇలాంటి క్వశ్చన్ మీరు గ్రూప్ వన్ లో కానీ సివిల్స్ లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, ప్లస్ ఈ మహిళలకి గవర్నమెంట్ ఎన్నో ఎంపవర్మెంట్ అంటే మహిళ సాధికారణ ఎన్నో చేస్తున్నాయి, కానీ మనకు ఎంత ఎంపవర్మెంట్ ఉన్నప్పటికీ మనం వాళ్ళ సమస్యల్ని ప్రాపర్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో కానీ గ్రౌండ్ లెవెల్లో లేదా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లా మేకింగ్ చట్టాలు చేసే సభల్లో వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం వహిస్తేనే వాళ్ళు ప్రాపర్గా గుర్తింపు పడినట్లు అనేది ఒక ఉద్దేశం అని మీరు కంక్లూజన్ గా కూడా రాయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ కి. నెక్స్ట్ దీంతో పాటు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తే, రైట్, ఆర్టీఐ సుప్రీంకోర్టు గురించి మనం ఒకటి డిస్కస్ చేద్దాం. ఇది కూడా న్యూస్లో ఉందండి. సుప్రీంకోర్టు అనేది కూడా మనం బేసిక్స్ కొన్ని చెప్పాను ఆల్రెడీ, పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సుప్రీంకోర్టుని మనం అపెక్స్ కోర్ట్ అంటాం, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అంటాం, ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. వేరు వేరు పేర్లతో దీన్ని పిలచడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆర్టీఐ అనేది మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అనమాట. ఆర్టీఐ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2005లో మనకి ఆర్టీఐ రావడం జరిగింది. ఆర్టీఐకి సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఎందుకు కేసు ఉందో గమనించే ముందు ఫస్ట్ ఆర్టీఐ ఏంటి, ఆర్టీఐ వల్ల ఇంపాక్ట్ ఏందో చూద్దాం. ఆర్టీఐ అనేది మనకి ముందు ఎలా ఉండేదంటే సీక్రెట్స్ యాక్ట్ ఉండేదండి, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఉండేది. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది అంటే గవర్నమెంట్లో ఎలాంటి పని జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రాపర్గా ఏమేం పని చేస్తున్నారు, ఇచ్చిన నిధుల నుంచి ఎంత కేటాయిస్తున్నారు, కేటాయించిన నిధులను ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారా, అవి అవినీతి మార్గాల్లో బయటికి వెళ్ళిపోతున్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మనకు ఫైనల్గా ఒక ఆన్సర్ అనేది ఆర్టీఐ ద్వారా లభించడం జరిగింది. బికాస్ ఇఫ్ ఆర్టీఐ ఇస్ దర్ ఆటోమేటికలీ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ద డెమోక్రసీ విల్ ఇంక్రీస్ బికాస్ యూ కెన్ గో అండ్ ఫైల్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రికార్డింగ్ దట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అరే గవర్నమెంట్ ఆఫీస్ దట్ విల్ బి గివెన్ టు యూ త్రూ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇది దీని ద్వారా ఏమైందంటే ఆర్టీఐ రావడం ద్వారా చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే గవర్నెన్స్ లో నేచర్ చేంజ్ అయింది. నేచర్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏదైనా తప్పు చేస్తే ఆర్టీఐ ద్వారా కనుగొని మనల్ని ఓకే శిక్షించడం జరుగుతుంది. ఓకే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఓకే పారదర్శకత, ఓకే జవాబుదారితనం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ రెండూ కూడా పెరగడం జరిగింది. ఓకే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ రెండు పెరిగింది. దీన్ని మనం ఇంకోలా కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ, ఓకే మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్, ఓకే తర్వాత కీ ఫర్ ద పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ప్రజలు కూడా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఒక ప్రాపర్గా ఏం జరుగుతుంది వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ లాగా ప్రభుత్వంలో ఉండాలి, గవర్నమెంట్లో ఉండాలి అంటే ఈ ఆర్టీఐ అనేది ఒక కీ లాగా కూడా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇప్పుడు మనకి ఈ ఇష్యూ ఏంటి అంటే ఆర్టీఐకి సుప్రీంకోర్టుకి ఇష్యూ ఏంటి అంటే ఆర్టీఐ వర్సెస్ సుప్రీంకోర్టులో ఇష్యూ ఏంటి అంటే సుప్రీంకోర్టు మనం ముందు కేసులో చెప్పుకోవడం జరిగింది. ఓకే సుప్రీంకోర్టుకి మనం వచ్చినట్లయితే 2010లో ఫస్ట్ బేసిక్స్ చెప్తానండి, బేసిక్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటో తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2010లో ఓకే కొలీజియం అనేది మనం చెప్పుకున్నాం. ఓకే కొలీజియం సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకే కొలీజియం సిస్టమ్ 1982, 1993, 1998 and 2015 ఇలా కొలీజియం సిస్టమ్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొలీజియం సిస్టంలోకి వెళ్ళే మునిపే.
Right, collegium system ante manam mundhe anukunam, 1950s lo form ayinatvanti Supreme Court, ante manak mundu Federal Court of India lagundedi, adi 1950s lo Supreme Court ga marindi, marin tarvata, evaraite senior most judge ga unnaro, valani Chief Justice of, ante Chief Justice of India laga, niyaminchadam jarugutu ochindi, kani 1975 lo HM Beg, AU Beg, ane oka judgeulni, oka idhru judgeulni superiors ni pakkana betti, ikadun already experienced candidate ni pakkana betti, inferior candidates ni, akkada, ante Supreme Court Chief Justice laga niyaminchadam jarigindi, niyaminchinappudu, idi 1980 lo first judges case antam, 1982 lo first judges case antam, idi 1993 lo second judges case antam, 1998 lo third judges case antam, 2050 lo N Jack antam, National Judicial Appointments Commission ani, right, vitini manam gamanichinatayite, see first judges case lo em problem ochindante, okay, collegium system ni pettali, collegium system ante ante, one Chief Justice of India, four other senior most judges of the Supreme Court, ante Chief Justice of India ni niyamichalanna, leda High Court lo jarigetvanti transfers gani, appointments gani, evar jastarante, ee collegium system jessundi, ee collegium system chesnatvanti vitini, direct ga evar kisarante, president ki bombisaru, president final ga valana appoint chaidam, jarugutadi, alanti time lo, indi cases, ibudu first judges case, second judges case, third judges case, NJAC, National Judicial Appointments Commission osunai, ee okka case nichi, inko case ochindante, pata case lo edo oka drawback unnatte kadandi, ee drawback undi ante, dani savarinchkoal gada, andukosame, oka case lo, oka case lo, emi tapulunai, manam ipri gamanidham, 1980 lo first cases ochindi, danlo collegium system emayindante, just, okay, just opinion consider chayali, ante Chief Justice of India name evar forward jastadu, president ki, rastapati ki forward jastadu, ee nalugurundar kadandi, judges of the Supreme Court, vilani, vila degirnichi nirnayam tiskovala, ante vila degirnichi tiskunne nirnayam urke, just consultation a, okay, consultation, ane oka padam meeda manaki problem raavadam jarigindi, ee consultation problem kasta, ante Chief Justice of India just urke, oka nalugur judges unnaru, valan okay, ee candidate ni neenu appoint chaybothunanu, ee candidate appoint chaybothunanu, just valana adugutadu matrame, kani, valu ichinatvanti idea kani, valu chepinatvanti, deni kuda, atanu, pariginloki tiskodu, adi problem ayindi, okay, second judges case ochetappudiki, malli Supreme Court enje pinnante, okay, andarni consult avali, proper ga vala decision kuda tiskovali, anedu ochindi, second judges case ochetappudiki, plurality ane word manaki raavadam jarugutundi, okay, second judges case lo em jarugutundante, consultation ela undali ante, vala views kuda tiskovali, majority ni manam tiskunpovali, and, ante vilani consider chayali, ani second judges case lo japtaru, third judges case lo emusnante, exchange or plurality of views, ante, nalugur senior most judges untar kadandi, a nalugur senior most judges ni, valu chepindi vinesi, leda valu chepindi majority, vala opinion, five lo majority antandi, edan oka name suggest chalante, aidu mandilo, mugguru dani ki favor ga undali, ledante, ledu, ani chappadam jarigindi, ikkada, third judges case ni manam chala rojulu, dini follow avadam jarugutu ochindi, 1998 nichi, ee third judges case lo collegium system ane dundi, kakapote 2010 lo Central Info, okay, Information Commission, CIC em jessindante, collegium system ane dundi kadandi, ee collegium system lo, manam konni names tiskuntam, konni names nekkanichi tiskuntam, Bar Council of India, Bar Council of India ante evaraite, law ni complete jessin tarvata, evar, see, ikkada neenu oka simple example japtan chudani, Medical Council of India untada, evaraite doctorate MBBS complete jessaro, Medical Council of India lo apply jesskoni, valu practice chayalante certificate ostundi, adevindanga, evaraite law pattani pundutaro, ante law degree complete jessin tarvata, valu automatic ga Bar Council of India nichi valu dani tiskodam jarugutundi, oka certificate ante, oka gurthimpu card laga manam chepkochu, Bar Council of India nichi valaki gurthimpu ochindante, automatic ga valu, ekkadaina India lo, law ni practice chesse oka certificate pundinatlanamata, alaga Bar Council of India nichi, different high courts nichi, manaki Supreme Court, Chief Justice of High Court ni, Supreme Court judges laga manam elevate chaidam, ante akkanichi promote chaidam jarugutundi, ante different different names ani manaku, raavadam jarugutadi, collegium system degariki, kani collegium system matram, konni
కొంతమందినే వాళ్ళని ఎన్నుకోవడం, అంటే వాళ్ళని జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టులో అపాయింట్ చేయడం జరుగుతుంది. అలా అపాయింట్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని అపాయింట్ చేస్తున్నారంటే, వాళ్ళు మంచి ఇంటెలిజెన్సా, లేదా వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగుందా, వాళ్ళు క్రిమినల్స్ అనా, లేదా వాళ్ళు ఎలాంటి, అంటే అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారా లేదా, అంటే దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అని అడగడం జరిగింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 2010లో. ఎందుకు అడుగుతుందంటే, ఇక్కడ నెపోటిజం అనే ఛాన్స్ ఉంది. మీరు సుప్రీంకోర్టులో గమనించినట్లయితే వాళ్ళ పిల్లలే మనకి నెపోటిజం, అంటే బంధుత్వం ద్వారా, ఫేవరెటిజం ద్వారా సుప్రీంకోర్టుకి రావడం జరుగుతుందని ఒక క్రిటిసిజం ద్వారా 2010లో ఏం చేసిందంటే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ పిటిషన్. ఓకే, ఏం చెప్పిందంటే, కొలీజియం సిస్టమ్ గవర్నమెంట్కి నేమ్స్ పంపించే ముందు కొలీజియం సిస్టమ్ నుంచి గవర్నమెంట్ మధ్యలో జరిగే అంత సంభాషణ మీరు ఆర్టీఐ కింద ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం జరగలేదు. 2010లో కొలీజియం సిఐసి చెప్పింది, ఈ కొలీజియం సిస్టమ్కి గవర్నమెంట్కి జరుగుతున్న అంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ఇది యాక్సెప్ట్ చేయడం జరగలేదు. తర్వాత ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఇనిషియల్గా రెసిస్ట్, అంటే ఇనిషియల్గా దానికి ఒప్పుకోకపోయినప్పటికీ స్లో స్లోగా ఏం చేసిందంటే, వాళ్ళ అంటే సుప్రీంకోర్టు వెబ్సైట్లో వాళ్ళ ఆస్తులు, అంటే వాళ్ళ లయబిలిటీస్ అన్ని వాళ్ళ సొంతంగానే వాళ్ళు ప్రకటించడం జరుగుతూ వచ్చింది. ఇది ఎప్పటి నుంచి ప్రకటించడం జరుగుతూ వచ్చిందంటే 1997 నుంచి, అంటే బిఫోర్ ఆర్టీఐ రాక మునుపు నుంచే జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఏం చేస్తున్నారంటే, వాళ్ళంతక వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అసెట్స్, వాళ్ళ లయబిలిటీసు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మూవబుల్ ప్రాపర్టీసు, ఎలా అయితే పొలిటీషియన్స్ అయితే ఎలా ఎలక్షన్ అఫిడవిట్ ఇస్తారో అలా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టడం, పొందుపరచడం జరుగుతూ వచ్చింది. దాంతోపాటు 1997 నుంచే వాళ్ళు చీఫ్ జస్టిస్, అంటే జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ అసెట్స్ గురించి, వాళ్ళ ఆస్తులు వివరాలన్నీ సమర్పించడం జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ బయట పబ్లిక్, అంటే ఒక సొసైటీ నుంచి ఎలాంటి క్రిటిసిజం ఉందంటే, పొలిటీషియన్స్, అందరు పొలిటీషియన్స్, అదే సుప్రీంకోర్టు ఏం చేసింది, పొలిటీషియన్స్ వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి కేసెస్ని, అంటే వాళ్ళు ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, సివిల్ కేసెస్ ఉన్నాయా, ఈ కేసెస్ అన్నింటినీ కూడా మీరు వెబ్సైట్లో కానీ లేదా వేరే దగ్గర పొందుపరచాలని చెప్పారు. కానీ మీరు మాత్రం ఎందుకు చెయ్యట్లేదు, మీరు చెప్పారు కానీ మీరే ఎందుకు చెయ్యట్లేదు అనే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇలా ఎందుకు చేయడం లేదు అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆర్టికల్ 19 ప్రకారం, ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు నో అబౌట్ అవర్ సీ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందనే కదండి మనం మన ఫ్రీడమ్ని యూజ్ చేసుకొని ఒక ఫలానా వ్యక్తిని మనం ఎన్నుకోవాలని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే విధంగా మనం ఆ ఆర్టికల్లో భాగంగానే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, సివిల్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాడు దొంగోడా మంచోడా, ఇలాంటివన్నీ కనుక్కోవడం కోసం చేస్తున్నాము. ఈ ఆర్టికల్ 19 బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, డోంట్ కంపేర్ సుప్రీంకోర్టు విత్ ద పొలిటికల్ రిప్రజెంటేటివ్, అంటే పీపుల్ రిప్రజెంటేటివ్ని మమ్మల్ని కలపద్దు అనే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనము ఇదంతా ఒక కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, ఓకే, సెక్షన్ 8 ఆఫ్ 1 ఆఫ్ J ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ అనేది అబ్జల్యూట్ యాక్ట్ కాదండి. అబ్జల్యూట్ అంటే 100%, అంటే ప్రతిదీ అబ్జల్యూట్, అంటే ప్రతిదీ దాని కింద వస్తుంది. ఆ ప్రతిదీ దాన్ని మనం చేయగలుగుతామా అంటే అది అబ్జల్యూట్ కాదు. ఎందుకు అబ్జల్యూట్ కాదు అంటే, ఎనీ ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ ఎ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, అంటే దేశ భద్రతకి సంబంధించింది కానీ, దేశానికి సార్వభౌమత్వానికి అంటే సావర్నిటీకి సంబంధించిన ఒక విషయం కానీ, ఇలాంటి విషయాన్ని ఆటోమేటిక్గా మనం బయట ప్రజలకి చెప్పడం జరగదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు మా ఆస్తులు తెలుసుకొని జడ్జిమెంట్స్ గురించి ఏం చేయగలుగుతారనే క్వశ్చన్ వచ్చింది. కానీ 8 ఆఫ్ 1 ఆఫ్ J ప్రకారం ఏం చెప్తుందంటే, ప్రొహిబిట్స్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ 8 ఆఫ్ 1 ఆఫ్ J ఏం చెప్తుందంటే, ఇట్ విల్ ప్రొహిబిట్, ఇది ఆపేయడం జరుగుతుంది. ప్రొహిబిట్ ద షేరింగ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ నో నెక్సెస్, ఓకే, దట్ హ్యాస్ నో నెక్సెస్ బిట్వీన్ పబ్లిక్, ఓకే, నో నెక్సెస్ టు పబ్లిక్ యాక్టివిటీ ఆర్ విచ్ అమౌంట్స్ టు ద అన్వారెంటెడ్ ఇన్వేషన్ ఆఫ్ అన్లెస్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 8 ఆఫ్ 1 ఆఫ్ J, అసలు ఆర్టీఐ అనేది అబ్జల్యూట్ యాక్ట్ కాదు. అంటే ఆర్టీఐ అప్లై చేసినంత మాత్రాన
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్పాలని రూల్ లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేషనల్ సెక్యూరిటీ అంటే దేశ భద్రతకి సంబంధించింది, కానీ ఎవరికైనా ప్రాబ్లం కలిగిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం షేర్ చేయాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్ అనే పదానికి అర్థమైందా అండి? నెక్స్ట్ సెక్షన్ 8 ఆఫ్ 1 ఆఫ్ J ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం, ఓకే, ఈ అది ఏం చేస్తుందంటే అది ప్రొహిబిట్ చేస్తుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా. కొంచెం పబ్లిక్ ఫంక్షనరీస్ అంటే జడ్జెస్ని, కొంచెం మందిని అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చెప్తారు అంటే, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే నేను చెప్తానండి, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి ఉన్నాడండి, ఒక ఎక్స్ అనే జడ్జి ఉన్నాడు. ఆ ఎక్స్ అనే జడ్జి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కరప్షన్ కేసులో ఉన్నాడు, ఓకే, కరప్షన్ కేసులో అతను కలిగి ఉంది, అతని మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి అంటే అలాంటి టైంలో మీరు చెప్పచ్చు. అంటే అలాంటి టైంలో మీరు ఈ సెక్షన్ 8 ఆఫ్ 1 ఆఫ్ J యూజ్ చేసి, RTIని యూజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదా అతను ఎవరినైనా దొంగగా ఏదైనా చేస్తున్నాడా, అలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు కనుక్కోవచ్చు. కానీ మనకు ఈ అసెట్స్ చెప్పాలి చెప్పకూడదు అనేది రెండు, ఓకే, యాంటీ ప్రో అంటే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ అసెట్స్ చూద్దాం. అంటే ఏవి సపోర్ట్ చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం. ఈ లో, ఓకే, మీకు రెండు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి, PUCL 2003 కేస్ ఒకటి, PUCL 2003 అనేది ఒక జడ్జిమెంటు, తర్వాత లోక్ ప్రహారీ, ఈ గుర్తుపెట్టుకోండి, ఈ గ్రూప్ వన్లో రావడానికి ఛాన్స్ ఉన్నాయి. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేస్. ఈ 2000 కేస్ ఏం చెప్పిందంటే, ద కోర్ట్ రబ్బిష్డ్ ద ప్రైవసీ క్లెయిమ్స్ ఆఫ్ ద పొలిటికల్ క్లాష్ వైల్ ఫోర్సింగ్ దెమ్ టు పబ్లిక్లీ డిస్క్లోజ్ దేర్ అసెట్స్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో. ఈ లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే, పొలిటికల్ క్లాసు, ఓకే, వాళ్ళ అసెట్స్, వాళ్ళకున్నటువంటి, ఓకే, అసెట్స్ని డిస్క్లోజ్ చేయాలి అంటే వాళ్ళు అఫిడవిట్లో సబ్మిట్ చేయాలి. ఓకే, 100 కోట్ల ఆస్తి నాకు ఉంది అంటే, లేదా 100 కోట్ల ఇన్కమ్ నాకు వస్తుంది అంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీరు ఎక్కడి నుంచి ఈ సంపాదనని సంపాదిస్తున్నారు అనేటువంటిది కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే మీరు, మనం ముందు క్లాసెస్లో కూడా గమనించడం జరిగింది, ముందు క్లాసెస్లో మనం ఏం గమనించినామంటే, ఓకే, లోక్పాల్ గురించి చెప్పుకున్నాం. లోక్పాల్ యాక్ట్ ఒకటి ఉందండి, లోక్పాల్ యాక్ట్లో సెక్షన్ 44, లోక్పాల్ యాక్ట్ 2013లో సెక్షన్ 44 ఏం చెప్తుందంటే, ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ ఏ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. ఆ పబ్లిక్ సర్వెంట్స్లోనే జడ్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఓకే, ఈ సెక్షన్ 44 ఆఫ్ లోక్పాల్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే, ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ నీడ్స్ టు డిస్క్లోజ్ దేర్ అసెట్స్ అని చెప్తాం. డిస్క్లోజ్ అంటే వాళ్ళ అసెట్స్ కూడా మనం ప్రతి సంవత్సరం ఒకరికి సబ్మిట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, బట్ ఈ సైలెంట్ అండ్ వెదర్ ద డిస్క్లోజర్ షుడ్ బి, కానీ దీంట్లో ఒక క్లారిటీ లేదండి. ఆ క్లారిటీ ఏంటి అంటే, ఈ సెక్షన్ 44 ప్రకారం ఈ పబ్లిక్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఎవరికి డిస్క్లోజ్ చేయాలి, మనం అనుకున్నాం ఆ రోజు కాంపిటెంట్ అథారిటీకి సబ్మిట్ చేయాలా లేకపోతే జనరల్ పబ్లిక్కి సబ్మిట్ చేయాలా అనేది ఉంది. ఓకే, జనరల్ పబ్లిక్ అంటే బయట పబ్లిక్ ఫోరంలో మన ఆస్తుల వివరాలు మనం తెలియజేయాలా లేకపోతే ఎవరికి అంటే, ఎవరైనా కాంపిటెంట్ అథారిటీ అంటే, చెప్పుకున్నామండి కాంపిటెంట్ అథారిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు కూడా సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనుకుందాం. ఓకే, రక్షణ శాఖ యొక్క సెక్రటరీ అనుకుంటే రక్షణ శాఖ మినిస్టర్ వచ్చి కాంపిటెంట్ అథారిటీ. ప్రైమ్ మినిస్టర్కి కాంపిటెంట్ ఎవరు అథారిటీ ఎవరు అంటే లోక్సభలో సబ్మిట్ చేయాలా లేదా జనరల్గా అంటే జనరల్ పబ్లిక్కి సబ్మిట్ చేసి బయట పబ్లిక్లో మన ఆస్తులన్నీ బయట పెట్టాలా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సందేహం, రైట్? దీంట్లో ఈ రెండు వచ్చి సబ్మిట్ చేయొచ్చు అనేవి చెప్పుకునే ఒక ఆధారాలు. అసలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పే ఒకటి ఏంటి అంటే, నేను ముందే చెప్పాను కదండి, Article 19 ప్రకారం పొలిటికల్ క్లాస్ అంటే వాళ్ళు ఎలక్షన్కి వెళ్తారు, కానీ మా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మేము బయటిస్తే అది మా ఇంటిగ్రిటీ అండ్ మా ఫ్రీడమ్ ఆఫ్ ద జుడిషియరీనే దెబ్బతింటుంది అని చెప్పుకునేందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం ముందే చెప్పుకున్నాం 1997 నుంచి మేము డిస్క్లోజ్ చేస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు స్పెషల్గా డిస్క్లోజ్ చేసేది ఏముంది అని చెప్పేది కూడా
ఒక ఎగ్జాంపుల్ లాగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ ఎప్పటి నుంచో ఉందండి. ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్లో ఇది ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968 అండి. ఓకే, ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968. ఈ ఎనిమీ ప్రాపర్టీ స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో ఫిబ్రవరి 14, 2019, ఓకే, పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ మీద మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అసలు ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంది, అసలు మనం ఎనిమీ అని ఎవరిని అంటాం. ఓకే, మనం ఇండియన్ సిటిజన్స్, ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఇండియన్ సిటిజన్స్ అని అనుకుందాం, రైట్. మనం ఇండియన్ సిటిజన్స్ అయితే మనం సిటిజన్షిప్ కానీ వేరే వాళ్ళని మనం రెండు రకాలుగా తీసుకుంటాం. అంటే వేరే దేశం వాళ్ళని మనం ఏమంటామంటే ఏలియన్స్ అంటాం, ALIENS. ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు కాదండి, మన దేశంలో కాకుండా వేరే దేశం నుంచి వాళ్ళ ప్రజల్ని మనం ఏలియన్ అనే టెక్నికల్ టర్మ్తో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ రెండు రకాలుగా తీసుకుంటాం ఏలియన్స్ని. ఒకరు ఫ్రెండ్లీ ఏలియన్స్, ఓకే, మనకి మంచి సత్సంబంధాలు కలిగిన దేశాలు ఉన్నటువంటి ప్రజల్ని మనం ఫ్రెండ్లీ ఏలియన్స్గా, ఇంకొక ఎవరైతే మనకు సత్సంబంధాలు లేకుండా, ఎగ్జాంపుల్ చైనా కానీ పాకిస్తాన్ కానీ, వీళ్ళని మనం ఎనిమీ ఏలియన్స్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇది బేసిక్ అండి. ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ఎనీ పర్సన్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్, ఆఫ్టర్ సమ్, ఓకే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లేదా కొన్ని రీజన్స్ వల్ల ఇండియాను వదిలేసి, అతను ఇండియాను వదిలేసి చైనాలో కానీ పాకిస్తాన్లో కానీ సిటిజన్షిప్ తీసుకున్నాడు అంటే అతన్ని ఎనిమీ ఏలియన్ అంటాం. ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీస్ అంటాం. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968లోనే రావడం జరిగింది. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ ఎందుకు ఉంది అంటే, ఒక కొద్ది రోజుల క్రితం 1500 కోట్లకి సంబంధించిన ఎనిమీ ప్రాపర్టీస్ని సేల్ చేసేయడం జరిగింది గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళని అంటే ఆ ఆస్తుల్ని అమ్మివేయడం జరిగింది. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి అమ్మివేశారంటే, టీసీఎస్ కంపెనీ, సారీ, విప్రోలో ఉన్నటువంటి షేర్స్ని, తర్వాత వేరు వేరు ఆర్గనైజేషన్స్లో ఉన్న షేర్స్ని వదిలేయడం, అంటే అమ్మివేయడం జరిగింది. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, ఏవైతే షేర్స్ కానీ పెద్ద పెద్ద ఆస్తులు కానీ ఇక్కడ ఉన్నాయో, వాటిలో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా, దాని నుంచి వచ్చే ఇన్కమ్, దాని నుంచి వచ్చే లాభాన్ని కానీ ఎవరు వాడుతున్నారు, అది టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాడుతున్నారా, లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనని క్రియేట్ చేయడం కోసం వాడుతున్నారా, ఇలాంటి మనకి క్లారిటీ రావడం ముఖ్యం. సో దానికోసం ఈ ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ ఎవరి కింద ఉంటాయి అని అంటే, ఓకే, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అనే ఒక డిపార్ట్మెంట్ కింద, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ అనే ఒక డిపార్ట్మెంట్ కింద ఈ ఎనిమీ ప్రాపర్టీస్ ఉంటాయి. మన ఇండియాలో ఉన్నటువంటి ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ వాల్యూ ఎంత అంటే 100,000 కోట్లు, అక్షరాల 1,00,000 crores ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద ఎనిమీ ప్రాపర్టీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, రైట్. నెక్స్ట్, గుజ్జర్ కోటాని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. రాజస్థాన్ కోర్టులో కూడా ఇలాంటి సమస్య వాళ్ళకి తలెత్తడం జరిగింది. మనకి గుజ్జర్ కోటా ఏంటి అంటే, రాజస్థాన్లో ఏం చేస్తారంటే 5% ఆఫ్ కోటా ఇవ్వాలి, ఓకే, అని చెప్పడం జరిగింది. కానీ మనకు బీపీ మండల్ కేసు కానీ, ఓకే, ఇందిరా సహాని కేసు కానీ, ఇలాంటి సుప్రీంకోర్టు కేసెస్ మనం గమనించినామంటే, బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ ఈ ముగ్గురికి కలిపి కూడా 50% కన్నా, ఓకే, 50% కన్నా రిజర్వేషన్ ఉండకూడదు అనేది ఇక్కడ కండిషన్. కానీ తమిళనాడు ఎగ్జంప్షన్ అండి, తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జంప్షన్. ఎందుకు ఎగ్జంప్షనో నేను వేరే టాపిక్, తమిళనాడు గురించి వచ్చినప్పుడు, రిజర్వేషన్ పాలసీ వచ్చినప్పుడు చెప్తాను. ఫర్ ద టైమ్ బీయింగ్, ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం ఇది అర్థం చేసుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీ కంబైన్డ్గా కలిపి 50%, ఎప్పుడైతే ఈ గుజ్జర్స్ అనే వ్యక్తులకి 5% కోటా నువ్వు ఇస్తావో, ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు పెట్టినటువంటి గైడ్లైన్స్, అంటే ఈ 50% కోటా ఆటోమేటిక్గా దాడిపోతుంది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ గుజ్జర్స్కి రాజస్థాన్ వేటిల్లో రాజస్థాన్ అసెంబ్లీ బిల్ పాస్ చేసిందంటే, నేమ్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెసెస్ వల్ల వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు, గుజ్జర్స్తో పాటు ఇంకా ఎవరెవరిని యాడ్ చేశారంటే, బంజారాస్, ఓకే, తర్వాత గడియా లోహారాస్ ప్లస్ రైకాస్ ప్లస్ గోడోరియా, ఓకే, ఇది ట్రైబల్ నొమాడిక్, ఓకే, ఇవన్నీ అండి. సో వీటికి కూడా క్రియేట్ చేయడం, అంటే వీటికి 5% ఇవ్వాలి అని చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్, మనకి న్యూస్లో హయాబూసా అనేది ఒక దాని గురించి ఉందండి, ఇది ఏందో చెప్తా నేను. ఓకే, హయాబూసా అనేది ఉంది. ఇది ఏంటి అంటే,
ఒక స్పేస్ మిషన్ ఓకే ఇది ఒక స్పేస్ మిషన్ ఇది దీన్ని హయబూసా అనేది ఇప్పుడు మనకి ప్రజెంట్ న్యూస్ లో ఉండేది టూ కానీ వన్ ఏంటో తెలుసుకుందాం హయబూసా వన్ మిషన్ ఎప్పుడు ప్రయోగించారంటే మిడ్ సెప్టెంబర్ 2015లో మిడ్ సెప్టెంబర్ 2015లో హయబూసాని ఓకే ప్రయోగించడం జరిగింది అది మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చింది ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఆస్ట్రాయిడ్ ఆస్ట్రాయిడ్కి ప్రయోగించడం జరిగింది ఏ ఆస్ట్రాయిడ్కి ప్రయోగించారు హైబూజా వన్ అంటే ఇటుకోవా ఓకే ఇటుకోవా అనే దానికి పంపించారు అసలు ఈ హయబూజా ఎక్స్పెరిమెంట్ ఎవరు చేస్తున్నారంటే జాక్సా అనే వాళ్ళు చేస్తున్నారు జాక్సా అనేది ఏంటి అంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఇదండి తర్వాత ఇప్పుడు హయబూజా టూని ప్రయోగించడం జరిగింది ఈ హయబూజా టూ ఏంటి అంటే ఆస్ట్రాయిడ్ ఓకే ఆస్ట్రాయిడ్కి మీదకి పంపించడం జరుగుతుంది ఈ ఆస్ట్రాయిడ్ మీద ఏం చేస్తున్నామంటే ఓకే ఎక్స్ప్లోజివ్ని డ్రాప్ చేస్తుంది ఎక్స్ప్లోజివ్ని ఎందుకు డ్రాప్ చేస్తుంది అంటే అక్కడ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఆటోమేటిక్ ఇది ఒక తోకచుక్క అనుకోండి ఎగ్జాంపుల్ ఓకే ఈ తోకచుక్క ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇన్నర్గా లోపల ఉన్నటువంటి మెటీరియల్ బయటకు వస్తుంది కదండి టు కలెక్ట్ దట్ శాంపిల్స్ టు నో హౌ ద యూనివర్స్ హ్యాస్ ఫార్మ్డ్ ఇది హయబూసా టూ ఈ హయబూసా టూ అనేది ఎప్పుడు పంపించారంటే 2014లో పంపించారు డిసెంబర్ 3rd 2014లో పంపించారు అది 2019లో అక్కడికి చేరుకొని ఎర్త్కి ఎప్పుడు వస్తుందంటే 2020కి ఎర్త్కి రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ సెకండ్ టైం యూజ్ చేసిన ఆస్ట్రాయిడ్ ఏంటి అంటే రయుగు ఇంత టెక్నికల్గా అవసరం లేదండి కానీ ఆస్ట్రాయిడ్ మీదకి పంపించిన స్పేస్ ఏజెన్సీ ఏది రీసెంట్గా అంటే జాక్సా జాక్సా అనేది జపనీస్ స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇలా ఉంటాయి కదండి ద సేమ్ వే మనకి ఇక్కడ జాక్సా అనేది జపనీస్ స్పేస్ ఏజెన్సీ అంటాం థ్యాంక్ యూ అండి